మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి పులివెందల గొడ్డలకు పోటుందో ఈ ఎపిసోడ్ మీద తెలుగుదేశం పార్టీ కానీ ప్రతిపక్షాలు కానీ కొన్ని ప్రచార మాధ్యాలు కానీ ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెలిసి ప్రోత్సాహంతో తన కుటుంబీకులే హత్య చేశారని చెప్పి హత్యకు తెర వెనక కుటుంబం అంతా ఉన్నారని చెప్పి మేము పదే పద్యాలు చెప్తూ ఉన్నాం దీంట్లో జగన్మోహన్ రెడ్డి పాత్ర లేకుండా ఇంత ధైర్యంగా అవనీష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కానీ చేయాలని కూడా మేము చెప్తూ ఉన్నాం కానీ దాన్ని రకరకాల డ్రామాలు ఆడాడు జగన్మోహన్ రెడ్డి ముందు అది చంద్రబాబు నాయుడు గారి తలక మా మీద తోశారైనా ఆ తర్వాత సిబిఐ ఎంక్వైరీ కావాలన్నాడు తర్వాత మళ్ళీ ఎన్నికల్లో నారావారి చరిత్రని పుస్తకాలు రచించి సాక్షుల ప్రచారం చేయించాడు ఎన్నికల్లో పబ్బం గడుపుకొని ఒడ్డెక్కాడు అదే చంద్ర జగ జగన్మోహన్ రెడ్డి తన సోదరిమని సొంత బాబాయి కూతురు కోర్టుకెళ్తే ఏ సీబీఐ అడిగాడో దా సిబిఐ అక్కర్లేదు అని చెప్పి రెండు మూడు సిట్టులు వేసి కుస్తీలు పెట్టాడు పిల్లి మొగ్గలు వేశాడు చివరకు న్యాయస్థానం సిబిఐ ఎంక్వైరీ తర్వాత రోజు చూస్తున్నాం భారతదేశ చరిత్రలో సిబిఐ మీదే కేసు పెట్టిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి సిబిఐనే బెదిరించే ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి సిబిఐ కాకోజ్ పోలీస్ స్టేషన్కి పిలిపించిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డికి ఎందుకన్నీ సీబీఐ ఎంక్వైరీ కావాలన్నాడు మళ్ళా సొంత బాబాయ్ కూతురు అయితే వద్దన్నాడు సిట్టు వన్ వేశాడు అది ఏమైందో తెలదు సిట్టు టూ వేశాడు అధికారులు మార్చాడు అంటే ప్రజలారా అర్థం చేసుకోండి చంద్రబాబు నాయుడు తెలియాలని ఎన్నికల్లో పబ్బం గడుపుకున్నాడు మరి నిన్న జరిగింది ఏంటంటే ఈవేళ ఏం జరిగింది ఈవేళ కరెంట్ ఎఫ్ఐఆర్ ఈవేళ సీబీఐ అధికారులు ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు కొలతలు వేస్తున్నారు అంటే సిబిఐ మరి అమాయకంగా వెళ్ళలేదు అక్కడికి నిన్న అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళారు ఈవేళ సిబిఐ అన్న పులివెందుల్లో నీటి దగ్గర నీటి ముందే ఉన్నారు నేను అడుగుతున్నాను రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని లేదా వైఎస్ఆర్ పార్టీని ఒక ముఖ్యమంత్రి మీద అనేకమైన కేసులు ఉన్నాయి బెయిల్లో ఉన్నాడు న్యాయస్థానంలో పర్మిషన్స్లో విదేశాలు వెళ్తున్నాడు అదొక మా ఆయన మత్య ఆంధ్రప్రదేశ్ చరిత్రకు రెండోది ఈవేళ నిజంగా ఏమాత్రమైనా నై నైతిక విలువలు ఉంటాయి ఈ జగన్మోహన్ రెడ్డికి తన సొంత బాబాయిని చంపిన నేరాల కింద ప్రోత్సాహం కింద నీ ఇంటికి దగ్గర సీబీఐ వెళ్తే ఇంకా సిగ్గు లేకుండా ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడంటే ఈ ముఖ్యమంత్రిని చాలా ప్రభుత్వాలు చూ చాలామంది చూసాం ముఖ్యమంత్రి పేర్లు పేరు చెప్పదుకోలేదు సిబిఐ ఎంక్వైరీ ఉంటుండగానే ఎఫ్ఐఆర్లు ఉంటాడు కానీ అరెస్ట్ చేశారు కదా వాళ్ళు జైల్లో పెట్టారు కదా ఈడీ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కూడా కొంతమంది జైల్లో పెట్టారు కదా జైల్లో పెట్టే న్యాయస్థానంలో ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి కదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని సిబిఐ మిమ్మల్ని ఇబ్బంది పెడతారు కదా మీరే న్యాయస్థానం చెప్పారు కదా మా రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని మొన్న కదా మీరు అఫ్డివిటీ వేశారు మీ మమ్మల్ని కదా పోలీస్ స్టేషన్ పిలిపించారు మీ డ్రైవర్ని వార్నింగ్ ఇచ్చారు అందుకే చెప్తున్నాను సిబిఐని ఇమీడియట్గా మీరు ఎందుకు ఆ బెయిల్ హైకోర్టులో బెయిల్ మీద ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి దగ్గర బెయిల్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉంది ఆయన శుక్రవారం శుక్రవారం వెళ్ళవలసి ఉంది ఆయన బెయిల్ రద్దు చేయవలసింది ఎంతకాలం ఏడెనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల్లో బెయిల్ ఎంతకాలం బెయిల్ లో కూడా దుర్మార్గపు చర్య అందుకు మేము ముందు మేము డిమాండ్ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది ఏ మాత్రమైన ఉంటే ఒక ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలనుకుంటే తక్షణమే జగన్మోహన్ రెడ్డినివేళ సిబిఐ నీటే ఉందంటే వాచ్ డాగ్ వెళ్ళేటట్టు లెక్క సిబిఐ అంటే అర్థమేంటి ఎందుకు వెళ్ళింది వాచ్ డాగులు ఎప్పుడు కూడా ఎందుకు వెళ్ళ మీదకి వస్తాయి ఆ సమీపంలో ఆ నేల ఉంది కనుకనే ఈవళ సిబిఐ ఇంటికి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఎందుకు సర్వే చేస్తున్నారు అనుమానం ఉంది మేము చెప్పిందో ప్రతిపక్షాలు చెప్పిందో ప్రచార మాధ్యాలు చెప్పిందో వాస్తవాన్ని వేళ అర్థం అవుతుంది ఒకటి జగన్మోహన్ రెడ్డి ఇమీడియట్గా ముఖ్యమంత్రి రాజీనామా చేయి నీ పార్టీ వల్ల ఉన్న ఎందుకో మనం గౌరవం ఉంటుంది ఆయన ఒకళ్ళు అనుకోండి ఆయనకు పదవే కాంక్ష తండ్రి బతుకుంట చనిపోగానే దహనం కాకముందే సంతకాలు పెట్టించిన ఘనత ఈ మహానుభావుడిది ఈ జగన్మోహన్ రెడ్డిది అయ్యో ఆయన రాజీనామా చేస్తారు అనుకోవట్లే మేము డిమాండ్ చేసినా మీరు అడుగుతున్నాం సిబిఐని మీరు కళ్ళారా చూశారు ఇన్ని ఆధారాలు ఉన్నాయి ఎందుకు మీరు మళ్ళీ మీ మీ న్యాయవాదులు సరి అయిన లేవా ఎందుకు మీరు బెయిల్ పిటిషన్ పెండింగ్లో జడ్జిమెంట్ పెండింగ్లో ఉంటే ఎందుకు మీరు ఫైల్ చేసి కోర్టుని అభ్యర్థించి న్యాయస్థానాన్ని గౌరవం న్యాయస్థానాన్ని అర్థించి ఆయన బెయిల్ రద్దు చేయకపోతే ఆయన మళ్ళీ స్టే లోన పడేసిగానే ఎంక్వైరీ చేయకపోతే పాప సునీతకి న్యాయం జరగదు ఏదైతే గొడ్డల పోటు పోటు బాబాయికి పొడిచి గొడ్డల పోటుతో చంపినటువంటి మరి ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఎంక్వైరీకి న్యాయం జరగదు వివేకానంద హత్య తెరవేరుక పడినటువంటి ఈ మైకి పైకి రాదు అందుచేతనే ఇమీడియట్గా సిబిఐని మీరు బెయిల్ రద్దు చేయించి జగన్మోహన్ రెడ్డి మీరు కస్టడీలో తీసుకొని మీరు రేపు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు మళ్ళీ మీకు బెదిరింపు పోస్ట్ రావచ్చు లేదా మిమ్మల్ని అక్కడికి పంపించేయచ్చు లేకపోతే మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు సిబిఐ అధికారులారా మేము డిమాండ్ చేస్తున్నది న్యాయం జరగాలంటే తక్షణమే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయమని ఆయన రాజీనామా చేయమని తెలుగుదేశం పార్టీ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం నమస్కారమ్మా